సీఎం కేసీఆర్ లో ఓటమి భయం మొదలైందా? ఓడిపోతే మాకేం నష్టం లేదు, ప్రజలే నష్టపోతారు అంటూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. దుర్గా కుమార్ గారు, తెలంగాణలో ఎన్నికల నగార ముగిన నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవేంటి అంటే ఇక్కడ మేము ఓడిపోతే మాకేం నష్టం లేదు, ప్రజలే నష్టపోతారు అన్నట్లు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏమై ఉండొచ్చు? అంటే ఓటమి భయం వల్లే కేసీఆర్ గారు ఇలా మాట్లాడుండొచ్చు అని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? అచ్చంపేటలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది సార్. ఏంటి అంటే ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? మంచిది కృష్ణ గారు. అసలు యాక్చువల్గా నిజంగా ఇది ఒక రకంగా నాకు కూడా ఒక షాకింగ్ లాగా అనిపిస్తుంది. కేసీఆర్ గారి నోట ఇలాంటి మాట అనేది ఎప్పుడు మనం వినలేదు. ఆయన ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ వస్తే ఏంటి రాకపోతే ఏంటి అనే కూడా ఎప్పుడు ఆయన తార్కిక వాదనకు దిగల. ఆయన ఎప్పుడు నేను తీసుకురావాలి అనేదే పట్టుదల. అసలు ఏమాత్రం కూడా అవకాశం లేని సమయంలో కూడా ఆయన ఆశను కోల్పోలేదు, ధైర్యాన్ని కోల్పోలేదు. ఫస్ట్ టైము అందులో ఒక ఎన్నికల బహిరంగ సభలో అచ్చంపేట మహబూబ్ నగర్ పాత మహబూబ్ ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్ట్లో అదొక పార్ట్, మరి అక్కడికి వెళ్ళి అంత మాట ఆయన అన్నారంటే ఎందుకు ఆయనకి ఇటువంటి అనుమానం వచ్చింది, లేకపోతే అలా ఎందుకు ప్రజలతో అనాలనిపించింది అనేది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కేసీఆర్ గారు చాలా లోతు మనిషి, పెద్ద రాజనీతిజ్ఞుడు అండి. దానికి తోడు చాలా మాటకారి, ప్రజల నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగిన నేర్పరి, అందులో తిరుగులేదు. అలాంటి వ్యక్తి నోటి వెంట ఇది వచ్చినప్పుడు సహజంగా ఇది ప్రజల్లో కూడా చాలా దీని మీద ఆలోచన జరుగుతుంది, చర్చ ఉపచర్చలు కూడా జరుగుతాయి, రాజకీయ విశ్లేషణలు జరుగుతాయి. ప్రజలు కూడా గ్రామాల్లో విశ్లేషించుకుంటారు ఎందుకు ఈ పెద్ద ఆయన నోటి అంటే ఇట్లాంటి మాట మాట్లాడాడు అని. కాకపోతే ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఒకటి కృష్ణ గారు గతంలో ఒక పార్టీని ఎన్నుకున్నారంటే, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 47లో మనకు స్వతంత్రం వచ్చింది, బహుశా 50లోనో ఇప్పుడు మొదటి సార్వత్రిక ఎన్నికలు లోక్సభకు జరిగినట్టున్నాయి. అంటే 77 వరకు అసలు కాంగ్రెసేతర ప్రభుత్వం అనేది ఏర్పడలేదండి. అప్పట్లో ప్రజల యొక్క ఓర్పు వేరు, ఆ జనరేషన్ ఆ తరం వాళ్ళ ఆలోచనలు వేరు, ఇవాళ తరం ఆలోచనలు వేరు. వీళ్ళు ఎక్కువ కాలం ఏ పార్టీకి ఇచ్చి ఫలితాల కోసం ఎదురు చూసే పరిస్థితి లేదండి. ఇప్పుడు మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నామంటే ఈ 5 ఇయర్స్లోనే మీరు చూపిస్తారు, అంతేగాని ఇంకొక 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో చూపిస్తామంటే ఓర్చుకునే అంత ఓర్పు ఈ తరానికి లేదు, మారిపోయింది. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళు పట్టింది ఫస్ట్ టైము కేంద్రంలో కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాన్ని రావటానికి. అని 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఏ హామీ ఇచ్చినా నెరవేర్చినా నెరవేర్చకపోయినా ప్రజల్లో ప్రభుత్వాలను మార్చాలి అనే ఆలోచన లేదు. అప్పుడు మొదటిసారి స్వాతంత్రం వచ్చింది కాబట్టి టైం పడుతుంది అనుకున్నారు, ఒక చెట్టు వేసాము కాయలు కాయటానికి టైం పడుతుంది అన్నట్టుగా. ఇప్పుడు జనం ఆలోచన విధానం అవసరాలు కూడా తన్నుకొచ్చేస్తున్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండటంలో తప్పులేదు. తర్వాత ఒక్కసారి ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవెన్ 5 ఇయర్స్ టర్మ్ ఉన్నప్పుడు కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజల్లో ఎంతో కొంత ఏర్పడుతుందండి. సహజంగా విమర్శలు అయితే వస్తాయి, ఈ అవినీతి మీదో లేకపోతే పెత్తందారుగా వ్యవహరిస్తున్నారనో అణిచివేత్తగానో ఏ ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఎంతో కొంత ప్రజల మనసులో అది నిలిచిపోతూ ఉంటుంది. ఆ ప్రభుత్వ వ్యతిరేకత అనేది రావటం సహజం. ఉద్యమ పార్టీ కాబట్టి ఈ పార్టీ 2 సార్లు కూడా ఎలక్ట్ కాగలిగింది. ఇప్పుడు 2 టర్మ్స్ అయిపోయిన తర్వాత ఊహించిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. గతంలో అసలు కాంగ్రెస్కి ఇంత అనుకూల పరిస్థితి వస్తుందని ఎవరు కూడా ఊహించలా, వాళ్ళు కూడా ఊహించలా. అనుకోని ఈక్వేషన్స్ చాలా జరిగినాయి. ఆ ఈక్వేషన్స్లో ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్కిను తెలంగాణకి ఏం సంబంధం అండి? కానీ సంబంధం ఉంది, దాని ప్రభావం పడింది. అప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏ పార్టీ కూడా చంద్రశేఖరరావు గారికి వ్యతిరేకంగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టమైంది, బీజేపీకి కానివ్వండి కాంగ్రెస్కి కానివ్వండి. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో వాళ్ళని పోటీ ఇస్తుంది, వాళ్ళని అసలు 0 చేస్తుంది ఈ స్టేట్లో అని వాళ్ళు ఊహించలే. కానీ ఊహించిన పరిణామం ఎదురైంది.
ఒకటి చంద్రశేఖర్ రావు గారు అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని నేను కాంగ్రెస్లో విలీనం కూడా చేస్తా అన్నారు. ఇది తెలంగాణ ఇస్తే ఇచ్చి వీళ్ళు కూడా సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఆ రోజు సోనియా గాంధీ గారికి నచ్చజెప్పారు. పార్టీ మనకి ఒక రకంగా నెక్స్ట్ టైం ఎలక్షన్లో గెలవాలంటే ఒకవేళ తెలంగాణ ఇస్తే కూడా ఆయన మనకి పార్టీ మెర్జ్ చేస్తాడు కాబట్టి ఆటోమేటిక్గా మన పార్టీ ఏకైక పార్టీగా ఎమర్జ్ అవుతుందని వాళ్ళు చెప్పారు. అది స్పష్టంగా కనపడుతుంది. ఆయన కుటుంబంతో సహా వెళ్ళారు అక్కడికి, చాలా ఫోటోలు అవి తీసుకున్నారు, ఒకరికొకరికి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. కానీ ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాండ్ మారిపోయింది. ఊహించిన విధంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది, విలీనం దేంట్లో కాదు, ఇది ఒక పర్మనెంట్ శాశ్వత పార్టీగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంగా శాశ్వతంగా ఉంటుందని చెప్పేశాడు. దానికి షాక్ అయిపోయారు వీళ్ళు. తర్వాత తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజలు కూడా అదే ఆదరణ చూపించారు. కేసీఆర్ గారు మంచి మాటల విషయంలో చాలా దిట్ట. అందువల్ల ఈ రెండు పార్టీలు కూడా ఏమి తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది అప్పుడు. ఇప్పుడు రాజకీయంగా తెలంగాణలో బీజేపీ అసలు యాక్చువల్గా టీఆర్ఎస్కి పోటాపోటీగా పెరిగింది. ఇది బండి సంజయ్ గారిని అధ్యక్షుడిగా నియమించిన తర్వాత, అంతకుముందు అధ్యక్షులు ఎవరు కూడా ఈయన స్థాయికి అందుకోలేకపోయారు. వేవ్ లెంగ్త్ ఈ స్పీడు కానీ బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత మాత్రం బీజేపీ స్టాండ్ సెకండ్కి వచ్చింది. వచ్చినప్పుడు చాలా మంది అనుకున్నది ఏంటంటే బీజేపీకి కేంద్రంలో ఉన్న అధికారం ఉంది, తర్వాత ఇక్కడ వీళ్ళు వాళ్ళు కూడా ఒక ప్రజలకి ఏంటంటే ఒక రకమైన టెంప్టింగ్ ఆఫర్, డబుల్ ఇంజిన్, ఇక్కడ కూడా బీజేపీ ఉంటే మేము కేంద్రంలో బీజేపీ ఉంటే ప్రోగ్రెస్ ఇంకా బాగా వెళ్తుంది, మీరు ఆలోచించుకోండి అన్నట్టు ఒక ఆఫర్. ఇప్పుడు ఈయన కేసీఆర్ గారు కనుక మేము ఓడిపోతే మాకు లేదు నష్టం మీకేనేమో అని చెప్పినట్టుగా వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు, ఆ డబుల్ ఇంజిన్ ఆఫర్. అప్పటికి కూడా కేసీఆర్ గారు ఈ డబుల్ ఇంజిన్ అది ఇది ఏం లేదు, టీఆర్ఎస్ మన పార్టీ మనకు ఎదురు లేదన్నట్టుగానే ఆయన కొట్టుకొచ్చారు. ఇంతలోకి కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అక్కడ తన అధికారం కోల్పోయింది, కోల్పోయి కాంగ్రెస్ గెలిచింది. అది నైతికంగా కాంగ్రెస్కి ఒక ఊపు ఇచ్చింది. ఇక్కడ అప్పటికే రేవంత్ రెడ్డి గారు స్ట్రగుల్ పడుతున్నాడు అంటే అప్పటికేంటంటే ఆయనకి కొన్ని అంతరంగిక ఇష్యూస్, పార్టీలో అంతర్గతంగా ఇతర నాయకులతో ఒక సమాలోచన చేసి వాళ్ళందరినీ ఒక సమన్వయం చేయడానికే కొంత స్ట్రగుల్ జరిగింది పార్టీలో. అప్పుడు కొంతమంది బీజేపీలో కూడా వెళ్ళిపోయారు, మంచి స్టాల్వర్డ్స్ అనుకున్న లీడర్స్ కాంగ్రెస్ నుంచి. వాళ్ళు ఏమనుకున్నారంటే అందులోంచి వాళ్ళు టీఆర్ఎస్ నుంచి కూడా కొందరు వచ్చారు, టీఆర్ఎస్ నుంచి వచ్చారు కొందరు, కొందరు కాంగ్రెస్ నుంచి వెళ్ళారు. అప్పుడు ఏమనుకున్నారంటే అసంతృప్తిలో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు, అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఇందులోకి వచ్చి బీజేపీ అయితే మంచి ఫైట్ ఇస్తుంది బీఆర్ఎస్కి, నెక్స్ట్ ఇదే అధికారంలోకి వస్తుందని నమ్మారు. కానీ ఈక్వేషన్స్ అనుకోని పరిస్థితుల్లో మార్పులు జరిగి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సర్వేల్లో కూడా కొంత ఎడ్జి ఇప్పుడు కనబడుతుంది, బీఆర్ఎస్ కన్నా ఎడ్జి. ఇది చాలా కొంత టీఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్కి కొంత మింగుడుపడని విషయం వాళ్ళు ఊహించలేదు. అదే ఆలోచన కొంత ఈయన కేసీఆర్ గారి మనసులో కూడా తిప్పుతూ ఉందేమో అనిపిస్తుంది. అందువల్ల ఆయన కొంత ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నారు, ఏది ఇది ఇప్పుడు మీరు చెప్పిన మెసేజ్ ఏదైతే ఉందో మేము ఓడిపోతే మాకేం పోయేది లేదు మీకే అని. ఓ రకంగా అది కొంత ఆయనకి ఆ ఓటమి గురించిన మదనం, అంతర్మదనం జరుగుతుందన్న ఫీలింగ్నే మనం తీసుకోవాలి ఇక్కడ. అంత రాజనీతిజ్ఞుడి మాట అన్నారంటే కాబట్టి సహజంగా అది యాంటీ ఎంత మంచి చేసినా కూడా జరుగుతుందండి. గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 5 ఇయర్స్ అక్కడ చేసింది, అయినా కూడా ఆయన అమరావతిని డెవలప్ చేశారు, పోలవరం ఒక స్థితికి తీసుకొచ్చారు, అయినా ప్రజలు తృప్తి పడలా. ఇంకా ఈయన వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా పెద్ద డెవలప్మెంట్ వస్తుందని ఒక ఆశ తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాయి కదండి, ఇదివరకటి అంత ఓర్పు ప్రజలకు ఉంటల్లా, చూద్దాం మార్పు చూద్దామని వేసినందుకు సరే. ఇప్పుడు మళ్ళీ అక్కడ సర్వేలు డిఫరెంట్గా చూపిస్తున్నాయి, కానీ 5 ఏళ్లలో ప్రజలు వాళ్ళు కొంత నష్టపోయామనే ఫీలింగ్ అన్ని వర్గాల ప్రజల్లోనూ వచ్చింది. అభివృద్ధి ఆగిపోయింది, తర్వాత ఎక్కువ ఇప్పుడు వలసలు కూడా తెలంగాణకు పెరిగినాయి ఈ మధ్యకాలంలో. అట్లాగే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్నే మనం ఆయన మనసులో ఉందనేది నాకు కూడా అనిపిస్తుంది అండి. కాకపోతే ఇండికేషన్స్ ఆఫ్ సర్వేస్ కూడా కొంత అట్లు చూపిస్తున్నాయి. కొన్ని పరిణామాలు ఈ మధ్యలో జరిగిన ఈ ప్రాజెక్ట్ మేడిగడ్డ ఇవి కూడా కొంత ఈ ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేస్తాయి. తన అట్లాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు కూడా, ఇందాక మనం అనుకున్నది ఎక్కడో జరిగిన సంఘటనలు ఎక్కడో ప్రభావితం చూపిస్తాయి. ఇక్కడ ఏంటండి సార్, అంటే కేసీఆర్లో ఓటమి భయం మొదలవడానికి చంద్రబాబు నాయుడు అరెస్టు మీద వీళ్ళు ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా
ఖచ్చితంగా అది కూడా ఒక ఫ్యాక్టరే. ఎందుకంటే దాదాపు ఒక 20-25 లక్షల ఓటర్ని ప్రభావితం చేసే అంశంగా ఇప్పుడు తయారైంది అది. వీళ్ళు హ్యాండ్లింగ్లో జరిగిన చిన్న ఎర్రర్ అనుకోండి, లేకపోతే ఆడ విధానం అనుకోండి, ఒక వర్గం ప్రజల్లో అంటే ఐటీ సెక్టర్ కానీ, తెలంగాణలో ఉండే తెలుగుదేశం అభిమానులు కానీ, లేకపోతే అక్కడ నుండి ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళల్లో కానీ వాళ్ళ మనోభావాలు కొంచెం గాయపడ్డాయి. ఆ పరిస్థితి కూడా ఎలక్షన్ మీద చూపిస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. అయితే ఇవి కొంత మేరకు ఆ ప్రభావం కూడా ఉంది. ఇందాక మనం చెప్పుకున్న అన్నిటితో పాటు లాస్ట్గా ఇది చెప్పాము తప్ప ఇది కూడా ఒక మేజర్ ప్రభావమే. ఇది సడన్గా క్రాప్ అప్ అయింది ఈ మధ్యకాలంలో వచ్చేసింది సడన్గా. ఇది ఊహించని పరిణామం. సార్ అసలు ఏంటి అంటే కేసీఆర్లో ఈ ఓటమి భయం మొదలవడానికి అసలు కారణం ఏమి ఉండొచ్చు? అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అయి ఉండొచ్చా? అంటే అసలు కేసీఆర్ గారి ప్రధాన ఎజెండాగా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి కాన్సెప్ట్తో జనాలు ముందుకు వచ్చారు. ఈరోజు అసలు జనాల్లో వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కృష్ణ గారు ప్రభుత్వంలో ఎవరన్నా కూడా కొంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది మంచి అయినా చెడైనా వస్తాం కొంత. ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా కిందసారి తెలంగాణ పోరాటంలో ఎక్కువ పాత్ర వహించింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు యువకులు. వాళ్ళు చాలా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించింది ఏంటంటే ఎక్కువ స్థాయిలో ఈ నియామకాలు జరుగుతాయని. కానీ నియామకాల విషయంలోనే చాలా వైఫల్యాలు జరగటం, టీఎస్పీఎస్సీ నిర్వహణలోనే చాలా సార్లు ఫెయిల్ అవటం, దాని మూలాన కోర్టులకు వెళ్ళటం అవి రద్దు అవ్వటం, చాలామంది సూసైడ్లు చేసుకోవటం, చాలా అలజడి రేపింది యువతలో, అంటే చదువుకున్న యువతలో. ఓకే, అది ఒక ప్రధాన కారణంగా కూడా ఇప్పుడు తెలుగు టీఆర్ఎస్కి వ్యతిరేక అంశంగా అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ నీళ్ల విషయం గురించి చెప్దాం. నీళ్ళ విషయానికి వచ్చేటప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత టీఆర్ఎస్ వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకున్నా దాని మీద వ్యతిరేకత విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అంటే ఆ ప్రాజెక్ట్ కట్టడంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, నాణ్యతా లోపాలు ఉన్నాయని, డిజైన్ లోపాలు ఉన్నాయని, దాదాపుగా ప్రజల సొమ్ము వేస్ట్ చేశారని కొంత విమర్శలు కూడా, అంటే కొంత అందులో వాస్తవాలు ఉన్నాయి. అది ప్రజలు గ్రహించి ఎట్లా తీసుకుంటారని మనం చెప్పలేము. మొన్న మధ్య గోదావరి వరదలు వచ్చినప్పుడు ఆ మోటార్స్ మునిగిపోవటం అనేది చాలా పెద్ద సంఘటన. అవును, కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం అయితే జరిగింది. అది అసలు మునగటం అనేది ఎందుకు అట్లాంటి డిజైన్ చేశారు? వరద అనేది ఫ్లడ్ ఎంత హై లెవెల్లో వస్తుందో డిజైన్లు తీసుకుంటారండి ఇలాంటివన్నీ. అయినా కూడా లోపం అనేది అక్కడ బయటపడింది. ఇప్పుడు మేడిగడ్డ రిజర్వాయర్కి సంబంధించిన పిల్లర్స్ కుంగుబాటు ఏదైతే ఉందో అది కూడా ఒక మేజర్ ఇంజనీరింగ్ ఫెయిల్యూర్గానే భావించాలి. ప్రభుత్వం మీద ఎంత చూపించినా చూపించకపోయినా నాణ్యత మీద కొన్ని అనుమానాలు అయితే రేకెత్తించింది. అవును, అలాగే నియామకాలకు వచ్చేసరికి, నియామకాల విషయంలో యూత్ బాగా తిరుగుబాటుగా ఉన్నారండి. గ్రూప్ వన్ ఫెయిల్ అయింది, గ్రూప్ టూ ఫెయిల్ అయింది, అన్నీ కూడా వీళ్ళు సరిగ్గా నిర్వహించలేదు. ఆ పేపర్లు లీక్ చేయటం, అందులో ఉద్యోగులే. తర్వాత ఏమో మొన్నేమో విధి విధానాలు సరిగ్గా పాటించకపోవటం వలన కోర్టు మళ్ళీ రీకండక్ట్ చేయమంది. అవును, దాంతో యువత మీద మానసిక ఒత్తిడి పెరిగింది, ఆర్థిక ఒత్తిడి పెరిగింది. తర్వాత ఏజ్ బార్ అయిపోతున్నారు, తర్వాత ఆర్థికంగా ఎప్పుడు సంపాదిస్తారు ఇంకాళ్ళు? ఎంతో కష్టపడి పరీక్ష రాసినటువంటి విద్యార్థుల భవిష్యత్ ఏంటి అంటే అంధకారంగా అయింది. అదే అంటున్నా, ఇప్పుడు ఎవరైతే యువత తెలంగాణ కోసం నిలబడిందో ఇవాళ వాళ్ళల్లో ఒక నిర్లిప్త నిస్సహాయత, ఒక రకమైన వ్యతిరేకత కూడా వచ్చింది. అది కూడా వన్ ఆఫ్ ద ఇదే అనమాట. ఇప్పుడు నీళ్లు నిధులు నిధులు ఓకే నిధుల విషయం వచ్చింది. ఇప్పుడు నిధుల విషయం వచ్చేటప్పటికీ ప్రభుత్వం వెల్ఫేర్ కార్యక్రమాలు కొన్ని చేసినా కూడా ఇదివరకటంత ఫస్ట్ ఉన్నంత రిజర్వ్స్ అంటే కంఫర్టబుల్గా లేదు ప్రభుత్వ కోశాధికారం. అంటే ఫండ్స్ విపరీతంగా విచ్చలవిడిగా వాడేశారు, అంటే కొన్ని అన్నెసరీ పథకాలు కూడా వాడారనేది ఇవాళ ఒక క్రైసిస్లో, అంటే ఒక రిచ్ స్టేట్గా ఉన్న తెలంగాణ ఇవాళ రిచ్ స్టేట్ నుంచి అప్పుల కుప్పగా మారింది అనేది కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ప్రజల్లో కూడా కొంత సంఘటనలు చెప్తున్నాయి. అట్లా ఏ విధంగా చూసినా కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కూడా ఈ మూడు అంశాలు కొంతవరకు తోడైనాయి అని చెప్పాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం కృష్ణ గారు.